ఇక ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్టుల ధరలను కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సూచించిన ప్రకారం 2400 ఉండగా 1600 కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 1600 కుదిస్తున్నట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సుధా, ఈ రోజు చూసుకుంటే స్వర్ణ ప్యాలెస్ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసుల విషయంలో కానీ అదేవిధంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల నేపథ్యంలో ల్యాబ్స్ ఏ విధంగా స్పందిస్తున్నాయనే అంశం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ఇదే సమయానికి అయితే మాత్రం దాదాపు విజయవాడలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లు ఏవైతే ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్ నిర్వహిస్తున్నారో వాటి అనుమతులు రద్దు చేసింది. రెండో దశగా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ల్యాబ్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలు అయితే తగ్గించారు. గతంలో 2900 ఉన్న ల్యాబ్ టెస్ట్ ధరను ఇప్పుడు 1900 కుదించారు. అదేవిధంగా ప్రభుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ కూడా 2400 నుంచి 1600కి తగ్గించారు. కరోనా నిర్ధారణ కిట్ల తయారీ పెరగడంలో ధరలు తగ్గించిందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎక్కువ మంది బాధితులు పరీక్షలు అందుబాటులో ఉండాలని ఈ రేట్లు తగ్గించినట్టుగా కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ విషయాల మీద అయితే అన్ని అంటే రాష్ట్రంలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో సంబంధించి ఏదో ప్రైవేట్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్ల విషయంలో మాత్రం పర్యవేక్షణగా ఉండడానికి జిల్లాలకు సంబంధించిన వైద్యాధికారులు అంటే కావచ్చు ఇలా జిల్లాలకు సంబంధించిన అధికారులు అయితే వాటి పర్యవేక్షించాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఈ స్టాప్ టెస్ట్ ఏదైతే ఉందో కరోనాకు సంబంధించి టెస్ట్ చేయించిన విషయంలో 2900 వసూలు చేయాలని చెప్పి తగ్గించడం జరిగింది. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కదా. అదే విధంగా చూసుకుంటే వెంకట్, కేసుల రికవరీ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో అదే విధంగా పాజిటివ్ సంఖ్య కూడా ఎక్కువగానే నడుస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఏ విధంగా భావించవచ్చు ప్రెసెంట్ అయితే పాజిటివ్ సంఖ్య ఎంత ఆంధ్రప్రదేశ్ గడిచిన 24 గంటల్లో? గడిచిన 24 గంటల్లో చూసుకుంటే అంటే రికవరీ శాతం అయితే మాత్రం ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అయితే మాత్రం రికవరీ శాతం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా కరోనా పాజిటివ్ కేసులు అయితే క్రమంగా తగ్గుకుంటూ వచ్చినాయి. మళ్ళీ ఒక్కసారిగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా చూసుకున్నట్లయితే 350 పైగా పాజిటివ్ కేసులు పెరిగినాయి. అంటే రికవరీ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొత్త వారు చేరడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఈ ప్రభుత్వానికి మరింత భారం అయి ఉండేది, ఎక్కువగా కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం రికవరీ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా చేరిన వారికి కూడా వైద్యం అందించే అవకాశం అయితే ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది కూడా. అదేవిధంగా కరోనా టెస్టులకు సంబంధించి ప్రభుత్వం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ధరలను తగ్గిస్తూ కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే మరి ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చా? ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూడా అంటే ప్రభుత్వం టెస్టులు నిర్వహిస్తే తప్ప పాజిటివ్ కేసులు నెగిటివ్ కేసులు అంటే కొంత జాప్యం జరిగే అంశాలు అయితే ఉండేవి. ఈ టెస్టుల విషయంలో ఆ జాప్యం కూడా పోయే అవకాశం ఉంటుందంటే 2900 అంటే పేద మధ్యతరగతి కుటుంబ వారికి అందుబాటులో అంత ధర ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తగ్గించిన ధర అయితే అందుబాటులోకి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యతరగతి ప్రజలైతే మాత్రం ఈ టెస్ట్ కి ఎక్కువగా చొరవ చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్ కూడా ఈ కరోనా టెస్టులు చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ప్రధానంగా కరోనా అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించిన అవకాశం ఉంటుంది. తద్వారా కరోనా నివారణకు కూడా కృషి చేసినట్టు అవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.